माजी मुख्यमंत्री नारा चंद्रबाबु नायडु गारिनि अरेस्ट चेसिन विधानान्नि व्यतिरेकिस्तू आंध्रप्रदेश राष्ट्रंलो प्रजलतो पाटु వివిధ దేశాల్లో ఉంటున్న వాళ్ళందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. దాంట్లో భాగంగానే అనంతపురం నియోజకవర్గం ఇన్చార్జ్ ప్రభాకర్ చౌదరి గారి ఆధ్వర్యంలో అనంతపురం నియోజకవర్గంలో ఈ నిరాహార దీక్షలు కూడా ఏర్పాటు చేసుకోవడం కూడా జరిగింది. గత 22 రోజుల నుండి కూడా ఈ నిరసన దీక్షలు కూడా కొనసాగుతున్నాయి. ఈ దీక్షల్లో అనంతపురం నగరంలో ఉంటున్న ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు మహిళలు अन्नी वर्गालु कुल संघालु अड्वकेट्स डाक्टर्स अन्नी वर्गालु वच्चि कूडा ई दीक्षा शिबिरानिकि कूडा वच्चि वाळ्ळंदरू कूडा मद्दतु तेलपडं नारा चंद्रबाबु नायडु गारिनि अक्रमंगा अरेस्ट चेशारु. आयन अरेस्ट चेसिन विधानं कूडा करेक्ट कादु. आयन मच्चलेनि नायकुडु. अलांटि व्यक्तिनि ई सैको मुख्यमंत्री जगन मोहन रेड्डी कावल्सिकल्ला लोपलि पेट्टाडने उद्देशंतोने ई राष्ट्रंलो उंटुन्न प्रजलंदरू कूडा मुक्ति कंठंतो खंडिस्तुन्नारु. దాంట్లో భాగంగానే మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులే కాకోకుండా ఎవరైతే ఈ ప్రభుత్వాన్ని కూడా వ్యతిరేకిస్తారో ఈ ప్రభుత్వ కార్యక్రమాలను కూడా బాగలేవు అని చెప్తున్నారో వాళ్ళందర్ని కూడా ముక్తకంఠంగా కూడా అణచివేయడం కూడా ఈ ప్రభుత్వం జరుగుతాంది. అన్ని వర్గాలను కూడా లాస్ట్కు ఏదైతే ప్రజాస్వామ్యంలో లోటుపాట్లు ఉంటున్నాయో ఏవైతే ఈ సక్రమంగా లేవో ఈ ప్రభుత్వము సక్రమంగా నడవలేదు అని వెలిగెత్తి చూపుతున్న పత్రికా విలేకరులను సైతం భయభ్రాంతులకు గురిచేసి సాధారణ ప్రజలు మాట్లాడలేని పరిస్థితుల్లో ఈ రోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా జీవిస్తున్నాం. ఇక్కడ కూడా డెమోక్రసీ అనేది ఎక్కడే గాని కనిపించదు. రాజ్యాంగం రచించిన వ్యక్తి ఈరోజు అంబేద్కర్ గారు ఉన్నింటి కూడా ఈరోజు కూడా ఆయన కూడా అవమానానికి గురయ్యేవాడని చెప్పేసి ఈ సందర్భం కూడా తెలియజేస్తున్నాం. ఇకపోతే ఈ ముఖ్యమంత్రి ఈ వ్యవస్థలందర్నీ కూడా భ్రష్టు పట్టిస్తూ ఈ వ్యవస్థల మీద నమ్మకం లేకోకుండా భావితరాలను కూడా మోసం చేస్తున్న వ్యక్తి ఎవరంటే ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఈ సందర్భం కూడా తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా కానీ ఈ ప్రభుత్వం బేషరతుగా క్షమాపణ చెప్పి ఏ తప్పు చేయని నారా చంద్రబాబు నాయుడు గారిని మేము అరెస్ట్ చేయడము చాలా తప్పు అని చెప్పేసి బేషరతుగా ఆయన రిలీజ్ చేయాలని చెప్పేసి ఈ సందర్భం కూడా తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ నాయకులను కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేయాలనే ఉద్దేశంతోనే ఈ జగన్మోహన్ రెడ్డి కంకణం కట్టుకున్నాడు. మా నాయకులందరూ కూడా లోపలికి పోయినా కూడా మేము స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీ నాయకులము కార్యకర్తలము సైనికులుగా ఉండి ఈ పార్టీని ఈ రాష్ట్రాన్ని కూడా కాపాడుకుంటామని చెప్పేసి ఈ సందర్భం కూడా తెలియజేస్తున్నాం.